ఎవరికి వారుగా వ్యూహాలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళికలు రచించుకున్నారు కాగా బీజేపీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తుంది అయితే పార్టీలో ప్రజల్లో బలమైన ఇమేజ్ ఉన్న లీడర్లతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం పవర్ సెంటర్లు ఉన్న ఐదుగురు నేతలను భాగస్వాములు చేస్తూ ప్రజలకు చేరువేయాలా వెళ్ళాలని చూస్తున్నట్లు టాక్ బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు ఉన్న ఏ ఒక్క వదులుకోవద్దని స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం తెలంగాణలో అధికారంలోకి వచ్చి సౌత్ లో పుంజుకోవాలని బీజేపీ భావిస్తుంది కర్ణాటక రాష్ట్రాన్ని చేజారటంతో ఎలాగైనా తెలంగాణలో కాశీ ఎజెండా రెపరెపలాడించాలని కసిగా ఉంది అందుకే మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పడంతో పార్టీ డిస్టర్బ్ అయింది అందుకే బండి పార్టీకి అందించిన సేవలకు గాను జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ హైకమాండ్ నియమించింది కష్టపడే వారికి అన్యాయం జరగదనేందుకు నిదర్శనంగా బండి నియామకం మారింది తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలతో పాటు ఎన్నికల ప్రచారానికి బండిని వాడుకోవాలని భావిస్తుంది కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన పార్టీని పరుగులు పెట్టించాలని జాతీయ నాయకత్వం భావిస్తుంది అందుకే కాషాయ పార్టీకి పవర్ సెంటర్లుగా ఉన్న బండి సంజయ్ కిషన్ రెడ్డి లక్ష్మణ్ డికే అరుణ ఈటల రాజేందర్ వినియోగించుకోవాలని చూస్తుంది వారిని ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు చేసి పార్టీకి ఆకర్షితులను చేయాలని చూస్తుంది దీంతో పార్టీలో విభేదాలకు సైతం చెక్ పెట్టవచ్చని హైకమాండ్ భావిస్తుంది పవర్ సెంటర్గా ఉన్న నేతలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చేరివేయేలా చేసి అటు కార్యకర్తల జోష్ నింపడమే కాకుండా కులాల వారీగా ఓటర్లను ఆకర్షితులను చేసేందుకు సైతం అవకాశం ఉంటుందని జాతీయ నాయకత్వం భావిస్తుంది